హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి విధంగా ఇప్పుడు మనం ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ పాయింట్కి రెండు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ముందు మన నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అందించుతాం కదండి ముందుగా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఈ మార్కింగ్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ వరకు మనం పైకి హెమింగ్ వర్క్ చేయడం కోసం ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి తీసుకోవాలి ఈ విధంగా పైనుంచి అయినా పెట్టుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో ఈ విధంగా చూసుకోవాలి ముందు ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఖచ్చి భాగానికి పైకి పాయించు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి భాగానికి లూజ్ తీసుకోవాలి మనకి క్లాత్ సరిపోకపోతే ఏం చేయాలనేది చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు చాలామందికి క్లాత్ సరిపోవడం లేదండి ఏం చేయాలని అడుగుతున్నారు కదండి ఒకసారి చూడండి ఒకసారి ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తాను ఖర్చు భాగానికి పైకి పా ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి లూజ్ సరిపోయింది కాబట్టి లూజ్ కోసం ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అది కూడా మనం ఒక టూ ఇంచెస్కి ఉండే విధంగా మనం వేరే క్లాత్ తీసుకోవాలి మరి హ్యాండ్స్కి టూ హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్లో ఉన్నాయి ఇది ఒకటి రెండు ఇవి రెండు మంచిగా అనేది కట్ చేసేస్తున్నాను టూ హ్యాండ్స్ కోసం ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి మన క్లాత్ని కూడా మనం ఫోర్ ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది ఇప్పుడు ఈ విధంగా మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఇది మధ్య కట్ చేసేస్తున్నాను ఎందుకంటే టూ హ్యాండ్స్ కోసం రావాలి కాబట్టి అండ్ ఫోర్ కటింగ్ రావాలి ఇవి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్కి మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని మనం ఎప్పుడు కూడా టూ హ్యాండ్స్కి కూడా అతకాలి మనం ఒక హ్యాండ్కి వచ్చి టూ మొక్క ఇవి టూ పీసెస్ యాడ్ చేసుకోవాలి మనం అలా టూ హ్యాండ్స్కి కూడా నాలుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ లేదా ఒక వన్ అండ్ హాఫ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ కన్నా మనం ఇప్పుడు ఎక్స్ట్రా పెంచుకోవాలి ఎందుకంటే మనం మెయిన్ క్లాత్లో మనకి క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి రెండు యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు లేదా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ కన్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెంచాను ఇప్పుడు ఈ విధంగానే మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి మనకు క్లాత్ అనేది చెరిగిపోకుండా ఈ విధంగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి చాలామందికి చంగభాగం దగ్గరే సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి దానికోసం ఈ వీడియో చేస్తున్నాను మీకోసం ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఎంత అవుతుందో లోపల హెమింగ్ వర్క్ చేసే దగ్గర అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ ఫోల్డింగ్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి కొత్త వరకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల అంటే అక్కడ వరకు హెమింగ్ వర్క్ అని తెలుస్తుంది ఇప్పుడు షోల్లో మిడిల్లో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి మనకి మిడిల్ పాయింట్ ఎంత కటింగ్ అనేది చేస్తుందనంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇక్కడ కటింగ్ అనేది వచ్చినట్లయితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది లేకపోతే పైన ఫ్రంట్ పార్ట్ అనేది బుడగల్లా తేలిపోతూ ఉంటుంది పైకి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా రాదు మనకి ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వచ్చినట్లయితే షోల్డర్ మిడిల్కి మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టూ హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా ఎదురుబదురుగా వేసుకోవాలి ముందు ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి హ్యాండ్స్ అనేవి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలి ముందు ఇవి మనకి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా నేను ఫోల్డ్ చేసి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి అది కూడా టూ లేయర్స్ మీద మాత్రమే హ్యాండ్స్కి లోతుభాగం తీసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోకూడదు హ్యాండ్స్కి ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి మీకు ముందే మార్క్ చేసుకోండి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా లోతు భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి మనకి వన్ అండ్ హాఫ్ వర్క్ స్ట్రైట్ తీసుకున్న దగ్గర నుంచి మన లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మరీ లోతు ఎక్కువ తీసుకోకూడదు ఈ విధంగా సన్నగా తీసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఇవి జాయింట్ చేసుకున్న తర్వాతే మనం కింద లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇవి టూ హ్యాండ్స్ కోసం ఈ విధంగా ముందే మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడు కూడా ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం వెనక్కి తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా పైప్ పెట్టుకొని కూడా మనం ఓ లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు క్లాత్ తక్కువైనట్లయితే టూ హ్యాండ్స్ కోసం కూడా అదేవిధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమెజాన్లో ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయండి మీరు కుర్తీస్ కానీ శారీస్ కానీ ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలనుకున్నట్లయితే కింద లింక్ ఇచ్చేయండి డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్